ఇవాళ 70 సంవత్సరాల తర్వాత ఈ జిల్లాకు మనకు అవకాశం వచ్చింది. మన ప్రాజెక్టులు ఇంకా పడా ఉన్నాయి. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణకు అన్యాయం చేసిండ్రన్ను, మరి తెలంగాణ వచ్చిన తర్వాత మీరెట్లా అన్యాయం చేసిందా అని నేను అడుగుతున్నా. నువ్వు కరీంనగర్లో ఓడిపోతాని వలస వచ్చి పాలమూరు జిల్లాకు వస్తే పాలమూరులో నీకు ఊరు లేకపోయినా పార్లమెంటులో మీ నోరు లేకపోయినా 2009 పార్లమెంటుకు గెలిపించి పంపించింది, పల్లకిలో మోసింది మేము కాదా? 2009 నిన్ను ఎంపీ చేస్తే తెలంగాణ సాధించడానికి గొప్ప చెప్పుకున్నావు కదా. వచ్చిన తెలంగాణలో మమ్మల్ని ఆదుకొని మా ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత చంద్రశేఖరరావు గారు మీకు మీ ప్రభుత్వానికి లేకపోయినా, ఆనాడు జిల్లా మొత్తం నీకు అండగా నిలబడి ఎమ్మెల్యేలు ఎంపీలను గెలిపించి ఈ జిల్లా మొత్తం నీ పార్టీకి అండగా నిలబడితే మా గుండెల మీద తన్ని మమ్మల్ని మోసం చేసి మా పసిడి పంటలు పండాల్సిన పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి వలసలు శాశ్వతంగా ఉండేటట్టుగా మా కుటుంబాలు మా సోదరులు కన్న పిల్లల్ని వదులుకొని బొంబాయో దుబాయో బొగ్గుబాయిల చుట్టూతా తట్టపని పార పనికి మట్టి పనికి వలసలు పంపించింది నువ్వు కాదా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఇన్ని పాపాలు చేసిన నువ్వు పూర్తి చేయని పాలమూరు కల్వకుర్తో నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టులు మేము చేయాలనుకుంటే ఇవాళ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల వద్దే వద్దు, మక్తల్కు నీళ్ళు ఇయ్యనే వద్దు అడుగుతుడు. నేను అడుగుతున్నా ఇవాళ మా జిల్లాకు ఒక అవకాశం వస్తే 70 సంవత్సరాల తర్వాత కనీసం మమ్మల్ని వాడొచ్చి వీడొచ్చి పాలమూరును దత్తత తీసుకుంటున్నా అనేవాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు కావచ్చు, రోజే కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, తెలంగాణలో చంద్రశేఖరరావు పాలమూరుకు వచ్చి పాలమూరుని దత్తత తీసుకుంటున్నా అనేవాడు. కానీ ఇవాళ మీ ఆశీర్వాదంతో మీ పాలమూరు బిడ్డ సొంత బిడ్డ, ఎవడి దయ దాక్షిణ్యాలు అక్కర్లేదు, మమ్మల్ని ఎవడి దత్తత తీసుకోవాల్సిన పని లేదు, మా వాడే మా బిడ్డనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, సంతకాలు పెడతాడన్నప్పుడు కాళ్ళల్లో కట్టె పెట్టడం న్యాయమా మిత్రులారా? మీరు ఆలోచన చేయండి. నేను అడుగుతున్న ఈ జిల్లాని పాలమూరు బిడ్డల్ని ఎంతకాలం ఎవడో వచ్చి మనల్ని దత్త తీసుకునేది ఉంది? మనం గతి లేనోళ్ళమా, చేతగానోళ్ళమా, చేవ లేనోళ్ళ, చీము నెత్తురు దచ్చిందా మనకు? మనం పరిపాలన చెయ్యలేమా? మనం నిధులు తెచ్చుకోలేమా? మన జిల్లాను అభివృద్ధి చేసుకోలేమా అని నేను అడుగుతున్నా మిత్రులారా. ఎందుకు అలా ఈ కోపం ఈ ద్వేషం బీఆర్ఎస్ వాళ్ళకని అడుగుతున్నా. ఏం నొచ్చింది? 10 ఏళ్ళు మీరు ఉన్నారు కదా, 20 లక్షల కోట్లు మీ చేతులు ఉన్నాయి కదా, 20,000 కోట్లు మా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మీకు మనసు రాలేదు, మీరు మనుషులా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను కల్వకుర్తి పూర్తి చేయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డి నిత్యం సమీక్షించడం ద్వారాను మా గద్వాల కృష్ణమోహన్ రాలపాడు నుంచి గద్వాల అలంపూర్లో మా సంపత్ కుమార్ ప్రాజెక్టు పూర్తి చేయాలని అడుగుతుంటే వాటికి నిధులు ఇవ్వాలి, నీళ్లు రావాలి అని నేను అంటుంటే మీరు అట్లెట్ల ప్రాజెక్టులు కడతారని చంద్రశేఖరరావు గారు ఆయన కొడుకు ఆయన అల్లుడు అంటారు. నేను అడుగుతున్నా నా పాలమూరు సోదరులు, మళ్ళీ వస్తుందా మనకి అవకాశం? ఇట్లాంటి అవకాశం మనకు వస్తుందా? ఆనాడు బూర్గుల రామకృష్ణారావు తర్వాత 70 ఏళ్ళు పట్టింది అవకాశం రావడానికి, 70 ఏళ్ళ తర్వాత వచ్చిన అవకాశాన్ని జార పిడుచుకుందామా? మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందామా? ఆలోచన చేయమన్న బిడ్డలు, నా సోదరులు, మా అన్నదమ్ములను, మా అక్క తమ్ముళ్ళని నేను అడుగుతున్నా. ఈ అవకాశం పోతే శాశ్వతంగా మళ్ళీ రాకపోవచ్చు. అవకాశం ఇస్తే ఏం చేసుకున్నారు మీరు అని అనొచ్చు. అందుకే ఇవాళ ఎవరు ఏమనుకున్నా మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చినాం, మహబీనగర్లో ఇంజనీరింగ్ లా కాలేజీ తెచ్చినాం, ఇవాళ మెడికల్ కాలేజీ కొడంగల్కు తెచ్చినాం, అన్ని కాలేజీలు, అన్ని స్కూళ్ళు, అన్ని విద్యా సంస్థలు ఇవాళ జిల్లాకు తెచ్చుకున్నాం. పెండింగ్ ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్ని మనం పూర్తి చెయ్యాలనుకుంటున్నాం. ఇవాళ ఇంతకుముందు మా మధు లేకపోతే మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మా అనిరుద్ధ చిట్టీలు ఇచ్చిండ్రు అన్న, ఇవన్నీ ప్రకటించని అవన్నీ కాదు, ఈ జిల్లాకు ఏం అవసరమైన ఒక్కొక్కటి కాదు, అన్ని మూకుమ్మడిగా ఒకే సంతకంతో ఈ జిల్లాలో ఉండే అవసరాలకు అవసరమైతే వేదిక మీద నా మంత్రివర్గ సహచరుల సాక్షిగా మా వలస జీవితాలు బాగుపడాలంటే సంవత్సరానికి 20,000 కోట్లు మా జిల్లాకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వండి అని నేను అడుగుతున్నా మీ తరఫున. 70 ఏళ్ళు మాకు అన్యాయం జరిగింది, నష్టం జరిగింది, 70 ఏళ్ళు మేము కన్నీళ్లతో బతికినాం, 70 ఏళ్ళు మా పక్కన కృష్ణమ్మ గలగలా పారుతుంటే తాగడానికి నీళ్లు లేక చావు చచ్చిపోయినప్పుడు నెత్తి మీద నీళ్లు చల్లుకోవడానికి కూడా మాకు నీళ్లు లేని బతుకులు మేము గడిపినాం.
నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ ఈ తెలంగాణకు నాయకత్వం వహించే అవకాశం పాలమూరు జిల్లాకు వస్తే వదులుకుందామా అని నేను అడుగుతున్నా. ఇవాళ వాళ్ళందరూ మనకు సహకరించరా? మన జిల్లా కోసం సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు, 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు ఈ జిల్లాకు తెచ్చుకుంటే ఈ జిల్లాలో పసిడి పంటలు పండి బంగారు భూములుగా మారవా బంజరు భూములని నేను అడుగుతున్నా. కేసీఆర్ కాళేశ్వరం ఒక్కదానికే 150,000 కోట్ల రూపాయలు తీసుకుపోయింది, 102,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చింది, కట్టింది కుప్ప కూలింది. ఎవరు ఎనకడికి కూడా పనిమంతుడు అంట, పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట. ఇవాళ నేను అడుగుతున్నా, ఆనాడు మా నెహ్రూ కట్టిన నాగార్జున సాగర్ కానీ, మా శ్రీశైలం కానీ, మా జూరాల కానీ, మా శ్రీరామ్ సాగర్ కానీ, మా శ్రీపాద ఎల్లంపల్లి కానీ ఒక్కసారి చూడండి, ఎన్ని వర్షాలు వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా ఏమైనా ప్రాజెక్టులు నిటారుగా నిలబడ్డాయి, ఈ జాతికి సేవలు అందిస్తున్నాయి. కానీ కేసీఆర్ కట్టింది కుప్ప కూలింది. కేసీఆర్ కట్టి కూలగొట్టి కమిషన్లు మెక్కిన కాళేశ్వరానికి 150,000 కోట్లు తీసుకుపోతే నా జిల్లా కోసం, నేను పుట్టిన గడ్డ కోసం, ఈ గడ్డ కోసమే ఈరోజు రాజకీయాలలో ఈ కుర్చీలో ఉన్న నా కోసం 5 ఏళ్లలో 100,000 కోట్లు మా మిత్రులు ఇవ్వరా నేను అడిగితే నేను ఈ నిధులు తేనా అని నేను అడుగుతున్న జిల్లా సోదరులను. ఎంతకాలం ఎవడో మనల్ని దత్తత తీసుకోవాలని మనం దిక్కులు చూడాలి, ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులారా. ఏం మనం కాలోంకరనా కన్నోంకరనా? ఏం తక్కువ మనకు? మనల్ని ఎవరో దత్త తీసుకునేదేంది? మన గడ్డను మనం అభివృద్ధి చేసుకోలేమా? ఇవాళ అండగా నిలబడాల్సిన మీరు వాడో వీడో చెప్తే ఇవాళ వాళ్ళ సోయిలో పడ్డారంటే వచ్చే నష్టాన్ని ఆలోచన చేయండి. మల్లన్న సాగర్ల ముంచలేదా? కొండ పోచమ్మల ముంచలేదా? రంగనాయక సాగర్ల దోసుకోలేదా? ఇవాళ నేను కొడంగల్ నుంచి, మారుమూల ప్రాంతమైన కొడంగల్ నియోజకవర్గం నుంచి నన్ను ఆశీర్వదించినందుకు ఆ ప్రాంతానికి కృతజ్ఞత తెలుపుకోవాలని, 300,000 ఎకరాలు ఆ ప్రాంతంలో ఉంటే 1,300 ఎకరాలు భూసేకరణ చేసి ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చి మా 20,000 30,000 మా కొడంగల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, పెద్ద పెద్ద కంపెనీలు అక్కడికి తెస్తే నా ప్రాంతం అభివృద్ధి చెందాలి, అప్పుడే నా జన్మ ధన్యమవుతుందని నేను ఒక ప్రయత్నం చేసిన. ఏం అడిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 2 కోట్ల ఎకరాల భూమి ఉంది. 2 కోట్ల ఎకరాల భూమిలో కొడంగల్లో 1,300 ఎకరాల భూమి సేకరించి ఒక పారిశ్రామిక వాడను నిర్మించి కొడంగల్ను నేను అభివృద్ధి చేయాలంటే చిచ్చు పెట్టి లగచర్ల మంటలు పెట్టి అధికారులను కొట్టించి కలెక్టర్ల మీద దాడులు చేపించి ఈ అమాయకులైన మా లంబాడి సోదరులను జైళ్లకు పంపించారు. నేను ఆయనలోనే చెప్పిన, వాళ్ళ మాయమాటలు నమ్మకండి, వాళ్ళు ఉచ్చులో దించుతున్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లనే చేసిండ్రు. అగ్గిపెట్ట రావు గారు 100 రూపాయలు పెట్టి సీఎం పెట్రోల్ తెచ్చుకున్నాడు, కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్ట తెచ్చుకోలే. ఈ అగ్గిపెట్ట రావుని నమ్మకుర్రా నాయన అని చెప్పిన ఆయన మా పిల్లలు ఆవేశపడి నమ్మి పోతే ఇవాళ కేసులు అయినాయి. ముఖ్యమంత్రిగా ఉన్న ఇవాళ నా దగ్గరకు వచ్చారు, సార్ నువ్వే ముఖ్యమంత్రి కేసులు తీయని. నేను చెప్పదలుచుకున్న మా మిత్రులకు, మా సోదరు, ముఖ్యమంత్రిగా ఉన్న నా మీదనే 182 కేసులు ఉన్నాయి. నా కేసులే నేను తీసుకోలేకపోయినా. చట్టం వేరు, ముఖ్యమంత్రి కుర్సీ వేరు. ఇవాళ వాళ్ళ మాయమాటలు నమ్మి మీరు కేసుల్లో ఇరుక్కుంటే బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు, మన కుటుంబాలను ఎప్పుడు కలుసుకుంటామో తెలియదు. నేను అడగదలుచుకున్నా మీ భూములు గుంజుకొని ఏం చేస్తాను? నేను చాప చుట్టి ఇంటికి తీసుకుపోతానా? ఏందు నాకేం అవసరం ఉంది? ఇవాళ 1,300 ఎకరాలు కొడంగల్లో భూమి తీసుకుంటే నేను పట్నం తీసుకుపోయేది ఉందా, లేకపోతే కొండారెడ్డిపల్లికి తీసుకుపోయేది ఉందా? ఆ రుణం తీర్చుకోవాలని ఆ కొడంగల్ నియోజకవర్గంలో 20,000-25,000 మంది నిరుద్యోగ యువకులకు, ముఖ్యంగా ఆడబిడ్డలకు ఉద్యోగాలు కల్పించి ఉపాధి నెరవేర్చి పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చెయ్యాలని నేను ప్రయత్నం చేస్తే 1,300 ఎకరాలు కూడా భూసేకరణ జరగకుండా అధికారుల మీద దాడులు చేసి ఈరోజు అమాయకులను కేసులను ఇరికిచ్చారు. ఒక్క కేసీఆర్కే గజ్వాల్లో 1,000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. నీ ఒక్కనికి 1,000 ఎకరాల ఫామ్ హౌస్ ఉండొచ్చు, కానీ మా దగ్గర 1,300 ఎకరాలలో ఒక పారిశ్రామిక వాడ ఉండొద్దు, ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా.